సో ఈ వర్షం వచ్చేసి దాదాపు 3 రోజుల నుంచి అసలు సూర్యుడు అనేది కనిపిస్తూనే లేడు, కొడతలే ఉంది ఒకటే తిరిగా. సో ఈ భూమి మొత్తం ఇట్లా పచ్చిగా ఉంటుంది బయటకు పోనీకి అసలు ఏం. ఇగో మా గోడ చూడు, ఇది భూమి చూడు, పాకురు వచ్చేసింది ఆల్మోస్ట్, అంటే అంత గుణం కడుతుంది. మనం బయట ఎట్టుందో ప్రపంచం ఇంతవరకైతే తెలియదు, మేము బయటకు కూడా వెళ్తలేము, ఇంటనే ఉంటుంది కాబట్టి ఇంటనే పని, ఇంట్లో పని మొత్తం ఇంట్లోనే అవుతుంది. బయట బట్టలు ఉతుకులేదు, బాసనలు కూడా ఇంట్లో దోముతురు. బాసన దోమిరా? ఇగో ఇవి ఇంట్లో దోముతురు, బాసన కొంచెం సపరేట్గా అది కట్టుకురు, బయటకు పోకుండా ట్యాప్ ఇన్ వస్తుంది, నల్ల రంగన గోరేస్తురు. ఇక ఇంటికైనా బయటకు వెళ్తారు, మళ్ళీ సలికి కూడా భయపడతారు. అసలే ఇగో ఈ మసాలా అంటే జోజు భయపడతాయి కదా. ఏం కావాలి? చాట. ఈరోజు వచ్చేసి టిఫిన్ పూరి చేస్తున్నాం. మళ్ళా వావ్ మంచి చేసి చిన్న చిన్నగా, నాకు ఇష్టం ఇట్లా చిన్న చిన్న చేయాలంటే. ఒక బుక్కకే ఏనా దగ్గర పట్టుకో. ఆహా అట్లని కాదు కానీ పూరీలు అన్నా. ఇంకోటి ఏమైనా తిన్నామబ్బా మనము మీ షాప్ ఉన్నా, ఇంకేమైనా తిన్నాము ఒక్క పూరికి కడ మిడిపోతుంది తెలుసా, పెద్దగా చేస్తారు. ఆయిల్ పెట్టరా వీళ్ళకు? ఆయిల్ పెడితే మెత్తగా ఉంటాయి, కడక కడక కావు. కడక అయితే తినబుద్ధి కాదు, కడక అయినా అనుకో చాయ్ వేసుకొని మంచిగా ఉంటుంది. మెత్తన ఉంటాయా? సో చట్నీ కర్రీ చేసిరు ఈరోజు? పూరి కర్రీ. ఏం చేసారు? బేసనా? బేసన్ అంటారు దాన్ని, ఆలుగడ్డతో చేస్తారు. రైట్, ఆ పప్ప తినొచ్చా మరి? అది తినొచ్చా? ఏం కదా. రైట్, కానిచ్చేసాయి. ఈ వర్షానికి అయితే నిజంగా పాపం బయట పని చేసుకుంటారు. ఇంకో వీల్ గ్రేట్ అబ్బా, ఇలా ఉంటారు వీళ్ళు. నాటేస్టాలు వేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు? నిన్న వడ్డ చూసినాం ముసురు, దానికైతే వేస్తారు. దీనికంటే పోరు ఇప్పుడు ఇప్పుడు ఇలా కొడుతుంది, కొంచెం పెద్ద మళ్ళీ ముసురు అవుతుంది. ముసురు అయితే పోతారు ఇవి మెల్లగా ఇంట్లో వంట చేసుకుంటారు, మెల్లగా బయలుదేరుతారు. ఒక వానకవర్ వేసుకుంటారు, నెత్తి కట్టుకుంటారు, కథం బుడదలు దిగిరా అంటే మళ్ళా ఏం పెట్ట అంటే భూమి మీద వెచ్చ ఉంటుంది, లోపల కాళ్ళు తింటా ఉంటుంది భూమిలా, వెచ్చ ఉంటుంది భూమి. ఇక ఎంతైనా కష్టం కష్టమే, వాళ్ళు వేసే కష్టం ఎవరు వేయలేరు మరి. అట్లా వేసి రాత్రి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలంటే అమ్మ నడుము టంగుమ అంటది. మరి బాయ్స్ అట్లా ఉండలేరు తెలుసా, లేడీస్ కుక్కలకి అదృష్టం, ఎంత షేప్ అయినా ఉంగైనా పని చేయగలుగుతారు. ఇప్పుడు వేస్తారంటే మీరు నేర్చుకోలే అమ్మ, ఇట్లా చేయలేరా? ఇప్పుడు వచ్చిన కొత్త కూడా చేస్తలేరా ఏంది అంటే? ఊర్లో ఉన్న వాళ్ళు చేస్తారు పని కోపుతలేదు అంటున్నావా? అది అప్పటి ఫుడ్ ఎట్లుంది ఇప్పుడు ఫుడ్ ఫుడ్ దగ్గర కూడా పని కూడా సాధన చేస్తలేదు. చాలా మంది చాలా మటుకు వేసాలు కూడా చేస్తలేరు, ఎందుకంటే బయట పని హార్డ్ వర్క్ కాబట్టి. చాలా మంది ఇక జాబ్లు అవి చేస్తారు స్టడీస్ కాబట్టి. బయకడ పని చేయాలంటే అంత ఒప్పుకున్నారు. ఇప్పుడు అన్ని చదువు లేకుండా పెళ్లిలు చేసుకున్నారు, బయకడ పని చేసి ఇప్పుడు చదువు లేదు ఎవరైనా పెళ్లిలు చేసుకుంటారా? ఇప్పుడు మొత్తం ఎక్విప్మెంట్ అది దున్నాలన్నా ట్రాక్టర్ ఏం చేయాలన్నా పనిముట్లున్నాయి కాబట్టి మనసు కరెక్ట్ వంగి చేస్తలేరు పని. అట్లా అవుతుంది వాడు వంగుతున్నారు మళ్ళా వాడు. ఏరా నాని బాబా, గుడ్ మార్నింగ్. నాని నీకు ఎన్ని తాళ చెప్పాలి నాన్న ఇట్లా జుడ రావద్దని. పొద్దున్న లేవని చూసుకోవా, అట్నే మోహం కడుకుంటావు, అట్నే పాలు తాగుతావు, అట్నే చేస్తావు. ఎట్టరా ఇట్లా అయితే? స్కూల్ ఉందా ఎలా? ఎందుకు అరే సండే కదా ఈ వర్షానికి చూడు, సండే తెలుసలు మండే తెలుసలు, బయట ప్రపంచం తెలుస్తలేదు, ఇంటనే ఉండడవుతుంది. నీకు సరి తగ్గిందా? ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? వర్షం తెలిసినట్టు ఇంకా ఎక్కువ అవుతుంది కదా. అందుకే బయటకు బయటకు పోకపోయినా బయట వెదర్ చల్లగా ఉంది అనుకో, మన బాడీ కూడా చల్లగా పోతుంది ఆటోమేటిక్. అందుకే బయటకు వెళ్ళొద్దిగా. బయటకు వెళ్ళొద్దా? బయటకు వెళ్ళి కూడా ఏం చేయలేవా? అన్ని ఇంట్లోనే అవుతున్నాయి కదా. పెద్ద తిన్నావు అనుకో రెండు లెక్క అడుమిడిపోతుంది, ఎగ్గింతే అనిపిస్తుంది. ఇవైతే నాలుగైదు తినవచ్చు ఈజీగా. ఇక పాప సెట్ అయిందా? దీని ఏమంటారు అప్పుడు సార్? బేషన్ అంటారు. బేషనే అది. మళ్ళా సికింద్రాబాద్ మనం స్టాక్ దీనికి మళ్ళా వర్షం పడుతుంది కదా? పడుతూనే ఉంటుంది, వర్షం పడితే పని ఎట్లయితే అంటావా? మరి మన పని మనం చేస్తూనే ఉండాలి, స్టాక్ అయిపోయింది మళ్ళీ తీసుకురావాలి. ఏమేం చేస్తారు రెడీ అయినావు? మా ఇంటి కాడ బోనాలి పండగ. ఈరోజా? ఈరోజు సికింద్రాబాద్? జ్యోతి సికింద్రాబాద్ అయినప్పుడే మా ఇంటి కాడ అయితే. ప్రతిసారి ఎందుకట్లా?
ఎంత తొందర కదా. అందరూ విలేజ్లలో ఎప్పుడో అమ్మ అంటే లేట్ చేస్తారు, అంతా సిటీలు అయిపోయినాక. ఎంత మెడిసిన్ డిస్ట్రిక్ట్ కదా, సిటీ సిటీయే ఊరు ఊరు వచ్చినావా? మీ ఊరు మా ఊరు ఒక 3 కిలోమీటర్ డిఫరెన్స్ అయినా కానీ మీ సిటీ కిందకి వస్తుంది, మా విలేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా వేసారట నెక్స్ట్ మంత్. సాయంత్రం నైట్ అయితే ఇప్పుడు మీరు బోనాలు వేసలేరు మరి? చేస్తలేపు, నిదానం చేయలే కదా. అరే సిటీలు ఉంటే వేసున్నా, సిటీలో మీరు ఎప్పుడు చేయలేదు. ఊర్లోనే చేస్తారు కాబట్టి ఊర్లో ఇప్పుడు ఇల్లు మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి చేస్తలేరు. ఒకవేళ ఇప్పటికే పుణ్యదానం చేసి ఉంటే మరి ఇప్పుడు వర్షం పడుతుంది కదా జ్యోతి, ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షంలో పోతావా? కాదు మీ ఊర్లో పడుతుంది వర్షం, పడుతుంది మరి పడుతుంది మరి బోనాలు ఎట్లా చేస్తారు? చేస్తారు వర్షంలోనే. ఓ మై గాడ్, వర్షంలోనే చేస్తున్నారు. తప్పది వర్షం కలగంటమా? సికింద్రపాల వర్షం లేదురా పొద్దున లైవ్ చూసినా అసలు తక్కువ అయితేనే లేదు. పొద్దున్నే తడుచుకుంటూ వచ్చినా, పొద్దున పడి పొద్దున రాత్రి నుంచి కొడుతున్నాను కానీ ఈడనా? అది ఎప్పుడు పడేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. నాకు తెలిసి మళ్ళీ పడుతుంది, మళ్ళీ సాయంత్రం వస్తా జ్యోతి. ఓ జ్యోతి నైట్ అవుతుందా? రైట్ బావా ఆడుకో వస్తాడు. సరే సరే జాగ్రత్త మరి. అరే బాయ్ చెప్పరా, పిన్నికి బాయ్ చెప్పబోతుంది. అత్త అత్త నిజానికి ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో మాకు తెలియదు. సో వర్షం తగ్గట్టు మనం ఎదుర్కోవాలి. నువ్వు వర్షంలో పోదు సరిగా, నన్ను అట్లా పోదు. ఇలా పడుకోడు ప్రియాంశ, పడుకున్నావు? నువ్వేం చదువు, రెడీ అయినావు? గుడ్ బాయ్. కొత్త స్టాక్ తీయడానికి అని పోతున్నాము. మళ్ళీ స్టాకా అయిపోయింది, తీసుకొచ్చిన స్టాక్ కూడా మొత్తం అయిపోయింది. ఇట్లా వీడియోలు పెడుతున్నప్పుడు లేదా ఇట్లా అయిపోతూనే ఉన్నాయి. మళ్ళీ కొత్త స్టాక్ కావాలిగా. చాలామంది కొత్త కొత్త ఫొటోస్ పంపించి మాకు ఇలాంటి శారీస్ తీసుకురండి అక్క, మేము తీసుకుంటాం అక్క అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీకోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పోయి కొత్త స్టాక్ తీసుకొద్దామని పోతున్నాము. ఏమో తెలియదు, లేకపోతే ఇంకా మంచిదే కదా. ఇటు ఒక ఊరి దగ్గర అంటే తక్కువ ఏం కాదు, కానీ పోయినంత దూరం వర్షం ఉంటే మళ్ళీ మేము రిటర్న్ వచ్చినప్పుడు స్టాక్ ఎట్లా తీసుకురావాలి, మళ్ళీ మేము ఎట్లా నడుచుకుంటూ పోవాలి, కష్టమే అవుతుంది. కానీ తప్పదు పోయి రావాలి. స్టాక్ ఉంటేనే ఈ బట్టల బిజినెస్ అంటేనే అంత. ఒక స్టాక్ తీసుకొస్తామో లేదా అది అయిపోతేనే, అది అయిపోయిన కూడా అయిపోతుంది. ఇంకొక కొత్త కొత్త ఫోటోలు పంపించి మాకు ఇలాంటివి తీసుకురా రక్క అన్నాడు. ఇప్పుడు ఇంకా బోనాల స్పెషల్ ఉందిగా, బోనాలకు సెపరేట్ పట్టు చీరలని. చాలా మంది నిన్నైతే మస్తు మంది ఫోన్ చేసారు తెలుసా, అక్క మీ దగ్గర పట్టు చీరలు ఉన్నాయా, మాకు బోనాల పండుగ వస్తుంది ఉంటే తీసుకురండి అక్క అనేసి. కానీ ఈరోజు అయితే పోతున్నాం కదా, ఉంటే తీసుకొని వస్తాము, లేకపోతే ఇక లైట్ వదిలేస్తాము. అంటే ఉంటాయి కానీ కాస్ట్ బట్టి కూడా ఉంటాయి. బట్ట మనకు ఆల్మోస్ట్ మన మన అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఆల్మోస్ట్ చూస్తున్నాం కదా, ఎక్కువ 1000 బిలో ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే డైలీ వేర్ టైప్ కానీ లైట్ వెయిట్ కానీ, లైట్ వెయిట్ కానీ. అంటే ఇప్పుడు బోనాల ఫెస్టివల్ ఉంది కాబట్టి పట్టు చీరలు అడుగుతున్నారు, లేకపోతే డైలీ లైట్ వెయిట్వి అడుగుతున్నారు. మనం తీసుకొచ్చిన మొత్తం చీరలు అలాంటి చీరలే, లైట్ వెయిట్వి. సో అందుకని చెప్పేసి మళ్ళీ కోరుతున్నాము, పొద్దున్న నుంచి అనుకుంటున్నాము పోదాం పోదామని. 11:30 అయితే అయినా ఇంట్లోకి వెళ్ళి వెళ్తాను. ఈ వర్షం అయితే వెళ్తాను, అది వదులుతలేదు, మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో వర్షం అయితే బిభత్సంగా కొట్టేస్తూ ఉంది. సో తడిసినా సరే కానీ పని ఆపోదుగా, అందుకని పోతూ ఉన్నాం. జాగ్రత్త చూసేయండి ఫ్రెండ్స్. అట్లా చెప్పచ్చు శేఖర్, నేనేమో భయం పెడుతుంటా, నువ్వు ఏం కత్తిరా నువ్వు చెప్తున్నావు ఆమెకి. అట్లా చెప్తే ఇప్పుడు ఏం భయం ఉంటుంది చెప్పు ఆమెకి. మా మమ్మీ అట్లనే అంటది, మా బాబాయ్ నాకు ఉన్నాడు కదా అనుకుంటుంది. సరేనా, నువ్వు ఎక్స్ట్రా చేసినావు దెబ్బలు పడతాయి. ఒక రఫ్ బుక్ తీసుకొని అలా ఆలు 1 to 20 వరకు రాపి, తెలుగు ఆలు 6 నుంచి అమ్మ వరకు, హిందీ ఆలు 6 నుంచి అమ్మ వరకు రాపి. హోంవర్క్ అయిపోయింది కానీ రఫ్ బుక్ లో రాసుకో. సరేనా, మంగళసూత్రాలు ఏమైనా కొత్త ఉంటే తీసుకురా, అవి చాలా మంది అవే అడుగుతారు. మంగళసూత్రాలు అన్న బ్లూ కలర్ ఉంటే తీసుకురానా, స్టార్టింగ్ నుంచి మొత్తం బ్లూ కలర్ అవే వస్తున్నాయి.
మంగళసూత్ర, మంగళసూత్రాల్లో బ్లూ బ్లూ అండ్ ఎల్లో, ఎల్లో 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 మస్తు ఎల్లో అంటే చల్ల అంట చాలా మందికి ఇష్టం ఉంటాడు ఎల్లో కలర్. రైట్ జాగ్రత్త మరి, వర్షం పడుతుంది. రైట్ బాయ్. రైట్ బాయ్, ఆల్ ది బెస్ట్ బాయ్. మీకు ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ మీకే. నాన్న గారు జాగ్రత్త. అదో ఏయ్ అడుగు రుచి తక్కువ కార్యక్రమాలు మళ్ళా బాయ్ చెప్పినా మంచిగా. రైట్ డోరేజ్ డోర్ బాయ్ చెప్పిన వారా. రైట్ డబ్బులు ఉంటారు ఇక ఈ వాన ఇస్తారు లేదా అసలు. వా వా వా, దెబ్బకి స్వెటర్ వేసుకుంది. ఇది అక్క స్వెటర్, నా స్వెటర్ అక్క వేసుకుంది. దాని క్యాప్ ఉంటది, క్యాప్ ఉన్నది వేసుకోండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చలి పెడుతుంది అని అక్క స్వెటర్ తీసుకున్నా. చలి పెడతలేదు, చల్లగా తిరుగుతున్నావు కాబట్టి నీకు అంత తెలుస్తలేదు. ఇంట్లో ఉండి ఉండి బయటకు పోయినాం అనుకో, ఫస్ట్ చలి పెడుతుంది. పిన్ని డాన్స్ చేస్తుంది రో చైనా. ఏబిసిడి చైనా ఆమె చెప్తాను బాబు. ఆమె చెప్తుంది, చెప్తావా? పై పోమా, పోదాం బాబు. మళ్ళీ ఏం చేస్తుంది పోయి కాడ? వేడివేడిగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. ఇదిగో కంపల్ కొన్ని వాటర్ వేయద్దా. వేసిన కొద్దిగా మిగిలింది కాబట్టి కొద్దిగా వాటర్ పోద్దాం. దానమ్మా పొద్దున మేము చేసినాము, అయితే నువ్వు తాగలే ఇంకా బాబా తాగలే మిగిలినట్టుంది. మంచిగా గోరొచ్చాక తిన్నామనుకో మంచిగా అనిపిస్తుంది. సాల్ట్ వేయాలి కొద్దిగా. సాల్ట్ అయ్యి వాటర్ వచ్చినా సప్ప ఉంటుంది. అవునా, ఇల్లు మళ్ళీ ఎంత దొడ్డ దొడైంది చూడు. సైలెంట్ ఉంటుంది ఎవరైనా లేకపోతే. ఎంతైనా ఇల్లు తగ్గట్టు మనుషులు ఉండాలి అమ్మ అంటది. ఇల్లు ఎంత పెద్దగా ఉంటే ఇల్లు చుట్టూ తిరిగేంత మనుషులు ఉండాలి రా అంటది. అంటే చిన్న రూమ్ ఉంది అనుకో, రూమ్ లో మన ఇద్దరు ముగ్గురు ఉన్నాం అనుకో, మంచి తిరుగుతాం ఆడికిడికి. ఇల్లు పెద్ద ఉన్నప్పుడు ప్రతి మూల మన అడుగులు వాడాలట. అట్లయితేనే ఇల్లు మంచిగా ఉంటుందట. అమ్మ బాగా అంటుండే నన్ను తాత వారా నువ్వు నీ కూడా. సరిపోయూ బాబా, వేడి పెట్టిస్తున్నాను. మరి చలి పెడుతుంది తెలుసా, వేడి ఉంటున్నా బాగుంటుంది. జ్యోతి గుళ్ళేది ఇవాళ. జ్యోతి వాళ్ళ ఇంటి కాడ బోనాల పండుగ అవుతుంది. యాక్చువల్లీ జ్యోతి వాళ్ళ ఇల్లు పుణ్యదానం అయిపోతే ఈ పాటికి మంచిగా బోనాల పండుగ అవుతున్నారు. అందరం ఆడనే ఉంటుండే ఈరోజు. ఇక వాళ్ళు ఈసారి కూడా మిస్ అయినట్టుంది. నెక్స్ట్ ఇయర్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మనం కూడా చేస్తాం. ఇక మన ఊర్లో నెక్స్ట్ మంత్ అంటారు కానీ మరి మనం చేయం కదా. మనం నెక్స్ట్ మంత్ ఇంకా అప్పటికి అయిపోదు సంవత్సరికము. ఇక నెక్స్ట్ మంత్ వేయాలి. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నన్ను బాగుందారా? వేడిగా ఉందా లేదా? ఎట్లుంది అంబాలి? మంచిగా ఉందా? అంటే వేడిగా ఉందా చల్ల ఉందా అని అడిగినా. నువ్వు వేడి చేసుకొచ్చినావు కదా. గరం గరం ఉంది, మంచిగా గోరొచ్చా ఉంది. అంటే ఆమెకి ఇంకా చెప్పనీకి వస్తలేదు. సో అంబాలి అయితే వేడి చేసుకొని ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి మేము కూడా పైకి వచ్చినాము. పైకి వచ్చి ఇక ముగ్గురం అంబాలి తాగినాము. ఇంకా బాగా ఉంది, నేను తాగేసిన అయిపోయింది. అది కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లా చాయ్ అయినట్టు. అవును బాగుంది, వెదర్ కూల్గా ఉంది, అంబాలి వేడిగా ఉంది. అయిపోయిందా నాని? ఇంకొంచెం ఉందా? కొంచెమే ఉందా? సరే తొందర తొందర తాగేసి. వా 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 వా, జస్ట్ ఇప్పుడే వర్షం వచ్చింది. నువ్వు తడిసినా వర్షంలో? ఏ నాలే. మరి అవకడ పోయినప్పుడు ఆడ చెత్రి పెట్టుకున్నా? చెత్రి పెట్టుకోడు తడవా, హెడ్ ఎక్కడ కాళ్ళు చేతులు తడుస్తూనే ఉంటాయి. తడిస్తే కాళ్ళు నడిచి వచ్చినా కట్టేసిన. తిన్నావా? తిన్నాం. డోర్ జర్ర రిలాక్స్ ఉంది. వెదర్ అయితే ఇప్పుడు బైకాడ్ పోతాం మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం, ప్లస్ వర్షం పడి ఉంది కదా. ఇక ఊరు చూడండి, ఇంకొక అంటే ఆల్మోస్ట్ ఒకరోజు కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ పచ్చగా అవుతుంది గడ్డి అంతా. ఇప్పుడు ఆవుకు మంచి గడ్డి వస్తుంది కదా. నా టైం వచ్చేసి 2 వస్తుంది, తినే టైం అయింది కాబట్టి మేము కిందికి వచ్చేసినాం. శిరస వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నది. కాలే ఇంకా అవుతున్నాయా? తిందాం, టైం అయిపోయింది. అక్క వాళ్ళు వేరు, వాళ్ళు బయటనే ఉంటారు. ఇక లాస్ట్ మిగిలింది మనమే. ఇప్పుడు తినేసాం, అయిపోయింది. రాత్రి వస్తారు వాళ్ళు పెడుతున్నాయి. ఇంటికాడ చెట్లు పెట్టాలంటే ఆల్మోస్ట్ వర్షాకాలం ముందే పెట్టాలంటారు. సో మేము వర్షాకాలం ముందే పెట్టినాం. ఇది మన కనకాంబరాల చెట్లు.
ఇవి రెండు నిరప చెట్లు, ఇవి ఆల్మోస్ట్ అప్పటి నుంచి వేసినాయి. ఇంకా మధ్యలో గీడ ఒకటి ఉంది, వేస్తుంది అనుకుంటా ఇది కూడా. ఇగో ఇది ఒకటి వేస్తుంది, ఇగో ఈ మధ్యలో ఒకటి వేస్తుంది. ఇవి ఫస్ట్ పెట్టినప్పుడు మొత్తం వన్ లైన్ మునిగిపోయినాయి, తర్వాత లేసినట్టుంది కాబట్టి ఆపేసినాం. మళ్ళా ఇంకేదో బొండు మళ్ళీ అట్ట, ఇంకేదో మళ్ళీ చెట్లు పెట్టిన జ్యోతి. నిరప చెట్టు కూడా పెద్దనాయండి, గులాబ్ చెట్టు ఆల్మోస్ట్ పూతకొచ్చింది. ఈ మల చెట్టు నేను పెట్టిన, ఇవి ఆల్మోస్ట్ ఏనుకున్నట్టే. ఇవి మల చెల్లె పెట్టింది, ఇక వర్షాకాలం కాబట్టి మంచిగా లేస్తాయి కదా చెట్లు. దొడ్డికాడకి అయితే వచ్చినాము, ఇక్కడ వర్షం పడితే బర్రెలు వర్షంలో నానుకుంటేనే మేస్తాయి, కానీ ఆవులు అయితే మేయ్యాయి. మా పొద్దున అయితే ఆవును కొంచెం విప్పినాము వర్షం పడుతుంటే, లైట్గా కొంచెం మేసింది కానీ మళ్ళీ తీసుకొచ్చి పప్ప కట్టేసిండు. ఇక మళ్ళీ తాళము ఉన్నది లోపలనే ఉన్నది, ఇది గడ్డి వేస్తే గడ్డి మేస్తుంది మంచిగా, కానీ ఈ గడ్డి అనేది జర మేస్తుంది. ఇది ఏమంటారు ఎండాకాలం, వానాకాలం కానీ వానాకాలము ఈ గడ్డి మంచిగా మేసేయట, ఎందుకంటే వెచ్చ ఉంటుంది కదా. మంచిగా లోపల ఉన్నది, కాకపోతే గడ్డి తడబోదు, గడ్డి తడిసిందంటే మేయదు. ఈ గడ్డిని మేము మంచిగా నీడ కాపాడుతున్నాం కాబట్టి ఇట్లా వండ వానకు బయట చల్లగా ఉంటుంది కాబట్టి ఈ గడ్డి వేడిగా ఉంటుంది అన్నమాట. అందుకని వేడిగా మురిగినా సరే కానీ మంచిగా తింటాయి ఈ వర్షాకాలం. ఇది బయట కట్టేస్తే మేయదంట పాప, ఇది ఆవును ఇప్పుడు ఇస్తే మేస్తుందా? అదే మేస్తుంది, ఎటు పోకుండా ఈ వర్షం పడుతుంటే మేస్తా. ఏ పాపం చలి పెడుతుందేమో. నన్ను దాకొస్తాను పాపం, ల్యాన్ ఇప్తున్నావు ల్యాన్ ఇప్పు తినటా, తడిస్తే మళ్ళీ దానికి ఏమైనా కావాలా. మళ్ళీ పో బిడ్డా పో, మంచిగా మేసిరా పో. ఇది కడితే పోయిందా? ఏమా ఏమాకర ఏమంటారు దీన్ని? నమిలినారా? నమిలినారా కొడితే గోమారు అప్పలేక లేదు బుజ్జర, తగ్గినట్టే ఉంది. ఇది తడిసలేదు ఇడా, తడిసలేదు ఉన్నది. ఇక మరి ఏమంటుంది అది పండదు ఇప్పుడు. ఇక మళ్ళీ వర్తనం పడుతుంది వర్షం. ఈ కొబ్బరి మొత్తం ఇదే మేస్తుంది, బయటివా. దీన్ని ఇచ్చిపెడతా పాపం, చెట్లు మొత్తం మేసిస్తుంది ఇక్కడ.